నమస్తే అండి, వెల్కమ్ టు మణిస్ క్రియేటివ్ గార్డెన్. ఈ పూల మొక్కల నుంచి పైన వెజిటబుల్ గార్డెన్కి వెళ్తా అంటే ఏడుపు ఒకటే తక్కువ. నిన్న కోతులు చేసిన పని అంతా ఇంత కాదు, ఆ మొక్కలన్నీ సర్వనాశనం చేసినాయి. ఇది స్టార్ ఫ్రూట్, చక్కగా అది నిండా అంతా గెలొచ్చి ఐదో ఆరో పిందెలు ఉండేవి, అవి మొత్తం కోసుకు తినేసినాయి. అంజూరు ఒక రెండో మూడో, ఇవైతే కార్న్ అయితే అసలు నామరూపాలు లేవు. కార్న్ మొత్తం అసలు, నేను బెంగళూరు నుంచి ఈరోజు మార్నింగ్ వచ్చాను, వచ్చేటప్పటికి మొత్తం ఈ పరిస్థితిలో ఉంది తోట అంతా. మనవరాలతో కట్ చేయించాలి, తను ఎంజాయ్ చేస్తుంది హార్వెస్ట్ అని. నేను కొంచెం ముదిరిపోయినా కూడా తీయలేదు, తను వచ్చిన తర్వాత తనతో తీయించుదామని చెప్పి. అసలు మొత్తం ఒక్క పొత్తు కూడా లేకుండా స్వీట్ కార్న్ ఇయ్యే, అందులో చక్కగా అన్నీ పీక్ పారేసినాయి. ఇప్పుడు చూస్తే గోరు చిక్కుళ్ళు మొన్నే హార్వెస్ట్ చేశానా, ఎంత చక్కగా వచ్చింది మొక్కలు. చూడండి వంకాయలు అయితే, అయ్యో మా హీరోయిన్ కూడా పడిపోయింది. వంకాయలు అయితే అసలు చెట్లన్నీ మోళ్ళు, పిందెలు కూడా లేకోకుండా మొత్తం కొరికి కొరికి ఇవన్నీ ఇక్కడ వేసినాయి. ఒక్క చెట్టుకి భారం కాయలు లేవు, గుండ్రపై లేవు, తెల్లై లేవు, ఏది అసలు ఒక్క వంకాయ అనేది చెట్లని ఎక్కడా లేవు. ఆఖరికి పూత కూడా, అదిగోండి పూత కూడా అంతా కొరికేసి, ఎక్కడికక్కడ కాయలు కొరికేసేసి. ఈ చెట్టునైతే పండు వంకాయలు అట్టపెట్టాను, కొంచెం పచ్చడి పెడదాము అని చెప్పి ఆ పండు వంకాయలను కూడా వదల్లా. నేను నిన్నే మీకు హార్వెస్ట్ చేసినప్పుడు, మొన్న వెళ్ళే ముందు బెంగళూరు వెళ్ళే ముందు హార్వెస్ట్ ఈ వీడియో కూడా పెట్టాను. గోంగూర మొత్తం, బెండకాయలు అయితే అసలు మొక్కనే మొత్తం నాశనం చేసేసింది. ఇక్కడ ఈ మొక్కని లాగేసి టొమాటోలు, తనకి ఇట్లా చెట్టుని కోసుకోవటం ఇష్టం మా మనవరాలు, కానీ హాఫే కోసుకెళ్ళాను బెంగళూరు వెళ్ళేటప్పుడు, మిగిలిన ఇవన్నీ మొక్కలకి అలానే ఉంచాను, ఒక కాయ లేదు. అన్నీ సొరపాది ఇప్పుడు పెట్టాను, చూడండి ఎంత బాగా వస్తుందో. చాలా అసలు నా గార్డెన్ చూసుకున్నాక నాకు ఏం చేయాలో తెలియలేదు. ఇవ్వండి ఇక్కడ స్వీట్ కార్న్ అంతే మొత్తం, ఒక్క దాన్ని కూడా లేకోకుండా మొత్తం పీకేసుకున్నాయి. ఇక్కడ టొమాటోలు అన్నీ మొత్తం, ఇక్కడ టొమాటోలు, అక్కడ కీరా దోసకాయలు ఉండేవి, ఇదన్నీ ఈ పాట్స్ అన్నీ పడేసినాయి. ఇటు చూస్తే చెట్టు చిక్కుడు మొత్తం పీకేసి కొరికి కొరికి పెట్టినాయి. అసలు అన్నిటికంటే చాలా బాధ అనిపించిన విషయం ఏంటంటే అరటి చెట్టు, ఎంత బాగా పెంచుకున్నాను అరటి మొక్కని. అందరూ ఈ పాట్లో కాస్తుందా, ఇంత టబ్లో కాస్తుందా, ఇంత టబ్లో వస్తుందా అన్నారు. అసలు ఆకులు ఎంత హెల్దీగా ఎంత బాగా వచ్చినాయో పెద్ద పెద్దయి. ఎలా అయినా దీంట్లో గెల తీసుకుని చూపించాలని అనుకున్నాను. అది చూస్తే అరటి మొక్కని ఇలా చేసి కడతాను, ఏమో మరి అది సర్వైవ్ అవుతుందో లేదో కూడా తెలీదు.
అంటే నేను బోన్సాయి చేసి పెట్టాను ఇవన్నీను ఇవి కూడా పీకేసింది ఆఖరికి కృష్ణుడి దగ్గర ఇవన్నీ పెట్టా ఇవన్నీ కూడా సేమ్ అయ్యో ఈ అరటి మొక్కను చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది చూడండి అసలు ఆకులు అయ్యి కూడా ఎంత బాగా వచ్చినాయో 4 మంత్స్ అవుతుంది నేను పెట్టి 4 మంత్స్ కే ఎంత గ్రోత్ మొదలు కూడా చూడండి ఎంత లావుగా అయ్యిందో ద హైట్ అయ్యి చక్కగాను ఏం చేయాలో గార్డెన్ చూస్తే బేజారు అనిపించింది చాలా బొప్పాయి ఆకులు లాగి పారేసినాయి బొప్పాయి పిందెలు పడినాయి కానీ వాటిని ఏం చేయలేదు ఆకులు వీటిలన్నీ లాగి పారేసింది ఈ పాట్ అంతా డొల్లిచ్చి ఈ ఇట్లని టేబుల్ ఆరెంజెస్ని ఇట్లాంటి ఇట్లా ముళ్ళుండాటిని ముట్టుకోలేదు అయ్యి స్టార్ ఫ్రూట్కి ఎంత చక్కగా పూలు వచ్చినాయో పిందెలు పడినాయి ఫస్ట్ టైం ఫస్ట్ కాపు వెయిట్ చేస్తున్నాను చూసుకొని ఇవ్వకుండా చేసాయి గార్డెన్ని మొత్తం నాశనం చేసి పెట్టి నేను అసలు యాక్చువల్గా ఈరోజు గ్రీన్ మ్యాట్ వేయించుదామని చెప్పి అన్ని పైపులు వెళ్ళేటప్పుడు ఏం చెల్లాను ఇట్లా గ్రీన్ మ్యాట్ కోసం అని చెప్పి ఇలా పైపులు వేయించాను అన్ని అన్ని పక్కల కూడా ఇట్లా మ్యాట్ వేసేలోపు ఇట్లా చేసినాయి పనమ్మాయిని చూస్తానికి పెట్టాను ఆమె వచ్చేలోపే ఇలా చేసినాయి అంట మీదకి వచ్చేసినాయి అంట కొడతానికి వెళ్తే కూడా ఇక ఆమె భయపడి దూరంగా ఉంది అవి చేయాల్సిన ఆగమంతా చేసి చక్కగా వెళ్ళి మీ ఆకుకూరలు నేను చేయలేదు ఇది చెన్నంగి ఆకండి చెన్నంగి కూర అప్పటి రోజుల్లో ఉండేవారు పప్పులో వేసుకోవచ్చు ఇది కూడా లవంగ చిక్కుడు అంత పిందెలు ఇప్పుడే అంత పూత పింద మీ జామకాయలు నేను చేయలేదు రాళ్ళని చూచలేదు అసలు వంకాయలని ఒక పువ్వు కూడా ఉంచకుండా మొత్తం తినేసినాయి ఎక్కడ ఒక పువ్వు అనేది లేదు వీటికి అసలు కండిలు రాగా వచ్చిన తర్వాత మనవరాలు వచ్చిన తర్వాత తనతో తీపిద్దామని అనుకున్నాం ఒక్కటి కూడా కట్ చేసుకోలా ఇలా తినేసి వీటిలన్నిటినీ చూస్తా అంటే సరి చేయాలో తెలవట్లేదు కూర్చుని ఫీల్ అవ్వాలో తెలవట్లేదు అలా ఉంది పరిస్థితి తోట పరిస్థితి ఇంకా కింద గార్డెన్లో ఒక పాట్ పీపుల్ని చేసి పెట్టాను చూపిస్తా దాన్ని పగలగొట్టేసి నైట్ క్వీన్ ఎన్ని పూలు ఉన్నాయి నైట్ క్వీన్ నింద ఇప్పుడు ఇట్లా చేసి పెట్టాను
కడిది పడగొట్టేసిని అడుగు దాని పరిస్థితి దాన్ని సరియాలి నేను బెంగళూరులో అగ్రికల్చర్ కాలేజీ దగ్గరికి వెళ్ళి నేను ఆయుర్వేద మొక్కలన్నీ కలెక్ట్ చేశా ఆయుర్వేద మొక్కలన్నీ తీసుకొచ్చాను వీటన్నిటిని మీకు చూపిద్దాము వీడియో చేయాలని అనుకున్నా కానీ అసలు ఈ తోట చూసేటప్పటికి ఇంట్రెస్ట్ కూడా లేదు ఇవన్నీ పెట్టిన తర్వాత కొంచెం పెద్దైనాక చూపిస్తాను ఇది దవనమండి ఇంక ఇవన్నీ కూడా నిదానంగా చూసి ముందు పైన వాటిని ఉండ మొక్కల్ని సరి చేసుకుని తర్వాత వీటి సంగతి చూస్తాను ఓకేనండి ఈ వీడియోలో అయితే ఇంతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను బాయ్